Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ మాజీ మంత్రికి బిగుస్తున్న ఉచ్చు. ఏపీ మాజీ మంత్రి నారాయణకు చెందిన హైదరాబాద్ కంపెనీల్లో ఎన్ఎస్పీఐఆర్ఏ సంస్థల్లో సిఐడి అధికారులు రైడ్స్ చేపట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజధాని అమరావతిలో చట్టవిరుద్ధంగా అసైన్డ్ భూముల కొనుగోలుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక నారాయణ సంస్థల నుంచి రామకృష్ణ హౌసింగ్ సంస్థల్లోకి భారీగా నిధులు మళ్లించినట్లు సిఐడి అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ డబ్బుతో బినామీ పేర్ల మీద పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సిఐడి సోదాలు చేస్తున్నట్లు సమాచారం. అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో మార్పులు చేర్పులు చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపీ సిఐడికి ఫిర్యాదు చేశారు. దీనితో సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సహా మాజీ మంత్రి నారాయణలపై సిఐడి కేసులో నమోదు చేసింది. చంద్రబాబును A1గా, నారాయణను A2గా సిఐడి చేర్చగా ఫిర్యాదు ఆధారంగా 120B, 34, 420, 36, 37, 166 సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు. కాగా ఆ ఫిర్యాదులో 2014-19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగినట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు అలైన్మెంట్ మార్పుతో రామకృష్ణ హౌసింగ్, హెరిటేజ్ ఫుడ్స్, ఎల్ఈపిఎల్ ప్రాజెక్ట్స్, లింగమనేని అగ్రికల్చర్ ఫార్మ్స్, జైన ఎస్టేట్స్కు లబ్ధి కలిగించారని ఆరోపించారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై నారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. కోర్టు నుంచి అనుమతి పొంది అమెరికాలో చికిత్స చేసుకున్నారని నారాయణ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన హైకోర్టు హైదరాబాద్లోని నారాయణ నివాసంలో ఆయనను ప్రశ్నించాలంటూ ఏపీ సిఐడి అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఇటీవల ఆయన ఇంటిలోనే అధికారులు స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఇక ఇప్పుడు సోదాలతో మరోసారి కలకలం రేగింది. కాగా 10వ తరగతి ప్రశ్నపత్రాల లీక్ కేసులో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ సమయంలో ప్రశ్నపత్రాలను నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయుడే లీక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎగ్జామ్ మొదలైన గంట తరువాత నిందితుడు ప్రశ్నపత్రాన్ని సెల్ఫోన్తో ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి నారాయణ విద్యాసంస్థలకు వ్యవస్థాపకులు నారాయణను, అలాగే కొంతమంది సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.